అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనే కన్నా అపరిచిత మోహనుడు అనే పేరు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సూట్ అవుతూ ఉంటుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎందుకంటే ఆయన చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన ఉండదు నాలుగు సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎన్నో ఉపన్యాసాలు చెప్పారు చెప్పేది ఒకటి చేసేదొకటి ప్రతి సభలో కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పి ఎన్నో ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీలు అని చెప్పేది ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్లో ఉండేటువంటి పిల్లలు కానివ్వండి అలాగే గర్భిణీలు బాలింతలు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారే మాత్రమే ఉంటారు అదే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంగన్వాడీ సెంటర్స్ పట్ల కానీ అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి బిడ్డల పట్ల కానీ అక్కడికి వచ్చేటువంటి బాలింతలు అలాగే గర్భిణీల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉంది అనే దానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం రిపీటెడ్గా మొన్నే చూసాం ఏ విధంగా ఖర్జూరాల్లో పాము కళేబరం వచ్చింది అలాగే చిక్కి పురుగులు పట్టిపోయి ఉంది ఏ విధంగా పాలు ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయి ఇవన్నీ చూసినట్లయితే మరి ఈయన చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉన్నటువంటి పరిస్థితి లేదు ఎంతసేపటికి నా ఎస్సీలు నా బీసీ నా మైనారిటీలు అని చెప్పి మాటలు చెప్తారు తప్ప ఆచరణలోకి వచ్చేంత వచ్చిన తర్వాత వారి పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉంది అనేది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎస్సీ బీసీ మైనారిటీలకు ఏమి చేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి అలాగే డాక్రా మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం పాపం దక్షిణ భారతదేశంలోనే చాలా పేద పేద అంటే అత్యంత సంపన్నుడైన పేద ముఖ్యమంత్రి అయినా చాలా పేద ముఖ్యమంత్రి సంపన్నుడిలో పేద పేద ముఖ్యమంత్రి అయినా ఏదైతే అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలు తినేటువంటి ఫుడ్ ఒక్క వారం రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు వాళ్ళు తినిటే నిజంగా ఎంత దుర్బలమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకంగా అన్న అర్థమవుతుంది కూడా అందరూ భావించుకుంటా ఉన్నారు ఈరోజు చూసినట్లయితే ఏదైతే ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ని పెద్ద ఎత్తున మేము పునరుద్ధరణ చేస్తాము వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాళ్ళకి శాలరీస్ పెంచడం కానివ్వండి అలాగే సెంటర్స్ సెంటర్స్నన్నీ కూడా నాడు నేడు పేరుతో ఆధునీకరణ చేస్తాను అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తాను అని చెప్పి ఈరోజు ఆయన అధికారం వచ్చిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏదో స్కూల్ బాగుంటే ఒక ఫోటో తీసుకొని నాడు నేడు అని చెప్పి నేను చేసినటువంటి డెవలప్మెంట్ అని చెప్తూ ఉంటాడు అలాగే ఆ సెంటర్ ఏదన్నా అపరిశుభ్రంగా ఉండి అక్కడ బాగోలేకపోతే అదంతా కూడా టీచర్లు ఆయాలు చేస్తున్నటువంటి తప్పిదం అని చెప్పేసి వాళ్ళ మీద తోసేటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే అవినీతి చేయడానికి ఉన్నటువంటి ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలని ఏ విధంగా వాళ్ళని బలోపేతం చేయాలి వాళ్ళకి పెంచాల్సినటువంటి జీతాలు ఇవ్వాలి ఏదైతే సెంటర్ని పునరుద్ధరించాలి అలాగే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని పెంపొందించాలనే ఉద్దేశం లేకపోగా గతంలో మనం చూసా సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు చలో విజయవాడ అనే ఒక ప్రోగ్రాం పెడితే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై వేల మంది అంగన్వాడీసు అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే చలో విజయవాడ అనే కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు మీరు పాదయాత్రలో చాలా హామీలు ఇచ్చారండి అంగన్వాడీ టీచర్స్కి అమ్మ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నేతిన నెత్తిన చేతులు పెట్టారు ముద్దులు పెట్టారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు శాలరీస్ పెంచుతాను పెద్ద ఎత్తున మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పేసి ఎన్నో మోసపూరితమైన మాటలు చెప్పారండి మాకు ఇవ్వాల్సినటువంటి పెంచాల్సినటువంటి జీతాలు పెంచండి అలాగే పెండింగ్లో ఉన్న ఇచ్చే జీతాలు కూడా మూడు నాలుగు నెలలకు ఒకసారి కూడా జీతాలు ఇవ్వపోతే మేము ఏ విధంగా బ్రతకాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్స్ కోసం ఏదైతే చెలో విజయవాడ కార్యక్రమం పెడితే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా అరెస్టులు చేపించి కనీసం మహిళా పోలీసులు కూడా లేకుండా మగ పోలీసులతో వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడికెక్కడికి పోలీస్ స్టేషన్లో పెట్టించి కనీసం వాళ్ళకి భోజనం కానీ వాటర్ కానీ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు గురిచేసి ఏం అంత భయపడతా ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ కి వారు ఏమడిగారండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాము మీకైతే పాపం నలభై మంది సలహాదారులు ఉండాలి లక్షల రూపాయల జీతాలు తీసుకోవాలి ఈ పేద ముఖ్యమంత్రి గారికి పాపం ఊరికొక బిల్డింగ్ ఉండాలి ఈరోజు ఏదైతే తాడేపల్లిలో ఒకటి హైదరాబాద్లో ఒకటి అలాగే బెంగళూరులో ఒకటి నిన్నగాక మొన్న విశాఖపట్నంలో ఏ విధంగా రిషికొండలో ఐదు వందల కోట్లతో ఆధునీకరణతో చాలా గొప్పగా సుందరంగా ఊరికొక భవనాలు కట్టించుకొని ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏదైతే అందులో ఆ విలాసవంతమైన భవనాలలో ఇరవై ఐదు లక్షలు పెట్టి బాత్ డబ్బు పెడతారు ఇరవై ఐదు లక్షలు పెట్టి కమాడి పెట్టుకుంటారు అలాగే లక్ష రూపాయల చెప్పులేసుకుంటారు కానీ పాపం అంగన్వాడీ టీచర్స్కి ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారి దగ్గర డబ్బులు ఉండవు అలాగే అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి బిడ్డలకు పెట్టేటువంటి ఆహారాన్ని మంచి ఆహారాన్ని ఇవ్వటానికి మాత్రం చేతులు రావి ముఖ్యమంత్రి గారికి ఇదేనా అండి మీరు ఎస్సీలు బీసీలు పట్ల మైనారిటీల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి చాలా గొప్ప ఉపన్యాసాలకు మాత్రమే పరిమళతం అవుతారా ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆ తాడేపల్లి ప్యాలేస్లోంచి బయటకు వస్తే ఈ తెలుస్తూ ఉంటుంది మీ యొక్క ఏ విధంగా మీ పరిపాలన ఉంది ఎంతమంది ఇక్కడ మీ పరిపాలనలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక సరే సరే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నారు కనీసం ఆమెడన్నా వీళ్ళ మొర ఆలకిస్తారు అంటే అసలు ఆవిడ ఎక్కడ ఉందో ఎవరైనా అడిగి అంగన్వాడీ టీచర్ని మీ మంత్రిగారు ఎవరమ్మా అంటే కనీసం పేరు చెప్పేటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మంత్రి గారు లేరు అంటే ఆవిడకి మరి పాప ఆవిడ శాఖ పట్ల ఏ విధమైన చిత్తశుద్ధి ఉంది శాఖలో కనీసం ఏ రోజన్నా అంగన్వాడీ టీచర్ల సమస్యల గురించి మాట్లాడారా ఏ రోజన్నా సెంటర్స్ విజిట్ చేశారా మంత్రి గారు ఎంతసేపటికి మీరు కానీ ఏదైతే మీ యొక్క ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ మీ యొక్క దాచుకోవడం దోచుకోవడం మీ సంపాదన మీ యొక్క ఇది తప్ప ఈ యొక్క మీద పేరుకు మాత్రం మేము పేదల ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు ఏం చేస్తున్నా ఉన్నారు మీరు పేదలకు న్యాయం ఒకటే అడుగుతా ఛాలెంజ్ విసురుతున్నాం అంగన్వాడీ స్కూల్స్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు మాత్రమే ఉంటారు వారి సంక్షేమమే చేయకుండా వారికి ఇచ్చేటువంటి ఫుడ్లో కూడా కాంట్రాక్టర్లకి కక్కుర్తి పడ్డారు అంటే ఈ ముఖ్యమంత్రి కానివ్వండి ఈ మంత్రి కానివ్వండి చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఏముందండి ఈరోజు మీకు ఒక సంఘటన ఉదాహరణ చెప్పాలి మొన్న కుప్పంలో ఎందుకు మీరు దాదాపు ఎనభై ఐదు మందిని విధుల నుంచి ఏదైతే మెమోలు ఇవ్వడం జరిగింది ఇద్దరిని విధుల నుంచి తొలగించడం జరిగింది ఏం తప్పు చేశారని మేము ఒకటే ముఖ్యమంత్రిని గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం ఏదైతే వారు న్యాయబద్ధమైనటువంటి మా కోరికలు అని చెప్పేసి మాకు మాకు ఇవ్వాల్సినటువంటి శాలరీస్ కానీ మాకు ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉన్నావని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఇద్దరి నుంచి వాళ్ళని తొలగించడం కానివ్వండి అలాగే ఎనభై ఐదు మందికి మెమోలు ఇచ్చి వాళ్ళకి శాలరీస్ కట్ చేసి ఈ విధమైనటువంటి ఇబ్బందులను గురి చేయటం ఏమనాలి అంటే ముఖ్యమంత్రి గారు వారికైతే ఒక రూల్ ఉంటుంది వేరే వాళ్ళకైతే ఇంకొక రూల్ ఉంటుంది అంగన్వాడీ టీచర్స్ వాళ్ళకి రూల్స్కి విరుద్ధంగా ఏదో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్స్కి వెళ్ళారని ఏదే బాబుతో మేము అనే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారని వంకలు చూపించి వారిని ఏ విధంగా విధుల నుంచి తొలగించారు అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి కుప్పంలో అక్కడున్న ఎమ్మెల్సీ భరత్ గారు ఏ విధంగా వారి యొక్క కార్యక్రమాల్లో అంగన్వాడీ టీచర్స్ని వాడుకుంటా ఉన్నారు వారి భరత్ గారి సతీమణి కుప్పంలో ఏ విధంగా జగనన్నతో జనమంట భరతనతో మనమనే కార్యక్రమంలో యూనిఫామ్ వేసుకొని అంగన్వాడీ టీచర్స్ని పక్కన పెట్టుకొని డోర్ టు డోర్ తిరుగుతున్నారు అంటే అంటే మీ ఒక అంగన్వాడీ టీచర్స్కి కి ఒక చోట ఒక న్యాయం ఇంకొక చోట ఇంకొక న్యాయం అండి ముఖ్యమంత్రి గారు కనీసం అసలు ఇక్కడ రాజ్యాంగం అనేది ఉందా అంటే మీ ఇష్టానుసారం మీ ఇష్టానుసారం మీకు ఎదురొచ్చారని చెప్పేసి ఏ విధంగానైనా మాట్లాడతారు ఎలానైనా వాళ్ళని తొలగించేస్తారా మీకేం తొలగించే అధికారం మీకేముంది కనీసం మీరు ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా వాళ్ళని ఏం జరిగింది కనీసం విచారించకుండా వాళ్ళ నుంచి తీసుకోకుండా రూట్గా వాళ్ళని విధుల నుంచి తొలగించేసి ఎనభై ఐదు మందికి శాలరీస్ కట్ చేసి మీరు భయపెడుతున్నారంటే ఏం జరుగుతోంది అక్కడ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఏమండి మమ్మల్ని ఎందుకు ఇలా చేశారు అని చెప్పి సిడిపిఓకి చెప్తే భరత సార్ని కలవండి అంటే మీరు ఎవరి దగ్గర పనిచేస్తూ ఉన్నారు ఇదేనా అండి మీరు పేద ప్రజలకి కానీ ఇక్కడ అంగన్వాడీ స్కూల్స్లో టీచర్స్కి కానీ మీరు ఇచ్చేటువంటి న్యాయం